ఇంటర్నల్ కాకుండా గోయింగ్ ఫార్వర్డ్ యు నీడ్ టు హ్యావ్ ఓ కమిటీ యు నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్టీరింగ్ కమిటీ హు విల్ మెయింటైన్ గోయింగ్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఇయర్ లాంగ్ ఈవెంట్స్ ఏంటి హు విల్ మెయింటైన్ ద ఈమెయిల్స్ అండ్ హౌ డు దే మెయింటైన్ దేర్ ఫైనాన్సెస్ అండ్ ఫండ్స్ గోయింగ్ ఫార్వర్డ్ లాజిస్టిక్స్ అంతా ఒక టెక్నికల్గా ఒక సిస్టమేటిక్గా ఉండాలన్నది we can work out all those things. There are some key points that the organizers should వాళ్ళు దాంట్లో చూసి అవన్నీ ఏమేమి ఉన్నాయో వాళ్ళు గోయింగ్ ఫార్వర్డ్ చేస్తే అందరికీ ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఇంకా వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు సే జస్ట్ అబౌట్ దిస్ ప్లాట్ఫామ్ వాటి గురించి చెప్తున్నా కానీ ఇంకా మిగతా మన తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ అనో లేకపోతే ఇంకేదనో ఇంకేదనో ఐ థింక్ ఐఎమ్ టోటలీ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నాన్ పొలిటికల్ ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఐఎమ్ షూర్ లైక్ మెనీ పీపుల్ హియర్ టు ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా సరే తెలంగాణ డెవలప్మెంట్కి ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఏ ఒక్కరైనా సరే ఇఫ్ దే వాంటెడ్ టు షేర్ దేర్ నాలెడ్జ్ ఆర్ షేర్ దేర్ థాట్స్ అండ్ ఫర్ మనకి అది ముఖ్యం మన మన తెలంగాణలో వెనుకబడ్డ ప్రజల్ని వెనుకబడ్డ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయడానికి అందరి కృషి వెదర్ ఇట్ కుడ్ బి ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీ వెదర్ ఇట్ కుడ్ బి చారిటబుల్ ఈవెంట్ అల్బిడే అండ్ అలా మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు ఐ థింక్ అలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనం దానికంటే ఎక్కువ కూడా ఇప్పుడు మనకి తెలంగాణ రావాలా తెలంగాణ ఇప్పుడే కావాలా అన్న దానికంటే ఎక్కువ మన తెలంగాణకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం మనం ఐ థింక్ బ్యాక్ హోమ్ కూడా యుఎస్ నుంచి ఏ విధంగా వీళ్ళు మనకి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ షేర్ చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణా గోదావరి రెండు రివర్స్ మనకు ఉండే రెండు రివర్స్ గోదావరి పుట్టేదే తెలంగాణ గోదావరి రివర్ యొక్క వాటర్ని మనం తెలంగాణలో ఎక్సెప్ట్ నిజామాబాద్ అండ్ ఆ పై వన్ ఆర్ టూ డిస్ట్రిక్ట్స్ కొన్ని వాడుతున్నారు బ్యాక్ ఇంకా డౌన్లో ఖమ్మం వాళ్ళు వాడుతున్నారు నల్గొండ కానీ వైరస్ ప్రకటించేటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వాటర్ రాదు కృష్ణా మేము ఉన్నది నల్గొండలో కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం అంత నాగార్జున సాగర్ కట్టింది వాళ్ళలో వెళ్ళే వాటర్ అంతా కృష్ణాకి గుంటూరుకు వెళ్తుంది సో పాయింట్ ఏంటంటే హౌ డు వి ఇంటిగ్రేట్ దిస్ రివర్స్ నా మిత్రుడు ఆటలో వెదరే శ్రీరామ్ రెడ్డి అని ఇది ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాడు అసలు రివర్స్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి గోదావరి కృష్ణా రివర్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు ఆ ఇంటిగ్రేషన్ రెండు గోదావరి రివర్ని కలిసి కృష్ణాన కలిపేస్తే ఎంటైర్ తెలంగాణ మొత్తం ఎంటైర్ తెలంగాణ కూడా కల్టివేషన్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ లేకుండా ఉంటుంది అసలు వాటర్ లేకనే మన కల్చర్ మన సివిలైజేషన్ వెనకబడ్డాం వాటిని వాటి మీద ఫోకస్ చేయటం అది వాటిని ఎలా డెవలప్ చేయాలి టెక్నికల్గా మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే దట్ వుడ్ బి రియలీ గుడ్ ఎడ్యుకేషన్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే మనకి ఇప్పుడు ఇవాళ ఐ డోంట్ నో టుడే నారాయణ కాలేజ్ చైతన్య కాలేజ్ చైతన్య కాలేజ్ శ్రీ చైతన్య ఎవరు మాట్లాడినా ఈ రెండు కాలేజీ గురించే మాట్లాడుతుంది అసలు వేరే కాలేజీ ఉందో లేదో లేదు మొత్తం అన్ని మొత్తం డామినేట్ పోయి వాళ్ళే తెలంగాణలో ఇంకా వేరే ఇన్స్టిట్యూట్సే లేవాలి వేరే వాళ్ళు ఇంకా డెవలప్ కాలేదా ఎందుకు కావట్లేదు హౌ డు వి ఎడ్యుకేట్ మనకు తెలిసినంత వరకు మేము వేరే ఇన్స్టిట్యూట్స్ని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి దట్ ఈస్ అనదర్ కీ పాయింట్ బెంగళూరు డిస్టిక్లో భూములు అంటే 20,000 కోట్ల రూపాయలు వస్తాయి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగిస్తున్నారు కానీ హైదరాబాద్ రింగ్ రోడ్కి మాత్రం దే బాట్ ది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకున్నారు బెంగళూరు డిస్టిక్లో టుడే ఈవెన్ టుడే ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి ఇప్పటి వరకు కూడా ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా లేదు మీరు హిస్టరీ తీసుకుంటే రంగారెడ్డి డిస్టిక్లో నాట్ ఇన్ హైదరాబాద్ నాట్ ఇన్ పట్టణ నల్గొండ పట్టణం కాకుండా ఈవెన్ టుడే ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా గవర్నమెంట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెట్టలేదు అలాంటి వాటి మీద మనం సబ్జెక్ట్ రేజ్ చేసి టెక్నికల్గా ఎవరైనా షేర్ చేయగలిగితే దట్ బి వెరీ గుడ్ అట్లే మన ఐ థింక్ చాలామంది వ్యవసాయం మీద లేకపోతే వ్యాపారాల మీద